విద్యార్థులందరికీ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్వాగతం పలుకుతుంది. విద్యార్థుల డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు అనుక్షణం ఇస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ప్రారంభించే వాళ్ళు కూడా ఉద్యోగం సాధించొచ్చా, టైం తక్కువగా ఉంది కదా అనేటటువంటి చాలా మంది సందేహాలను మనం తీరుస్తున్నాం. ఒక్కసారి మీరు గమనించండి, ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఉద్యోగాన్ని 100% కొట్టచ్చు. ఇంతవరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినావనే దానిపైన ఎంత నీ యొక్క సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుందో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు ఎంత తీసుకుపోతావు అనేది ఆధారపడి ఉంటుంది. మీకు అందరికి ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. గతంలో కొంతమంది 6 నెలలుగా చదువుతున్నారు, 1 ఇయర్గా చదువుతున్నారు, 3 నెలలుగా చదువుతున్నారు, 9 నెలలుగా కూడా చదువుతున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రకటనలు బాగా వచ్చాయి. ఈ రోజు నుంచి మాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. త్వరలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉండబోతుంది. అది మనకు నెక్స్ట్ మంత్ ఆగస్టు 10, 20, 30 తారీఖు మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది. లేదా మీ అదృష్టం బాగుంటే ఇంకా 10 రోజులు లేట్ అయినా కూడా సరే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ నుంచి మనం కటాఫ్ డేట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి భవిష్యత్తులో 2 లేదా 3 నెలల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ అయిపోతుంది. మరి ఇంత దూరం ప్రయాణం చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వెళ్ళడమే ఒక ఎత్తు. అందుకే మీరు ఇంతవరకు స్టార్ట్ చేయకపోయితే కూడా ఏమీ బాధపడదు, నేనున్నా మీ వెంట, ఖచ్చితంగా 100% జాబ్ తెప్పిస్తా. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడే కాలేదు, భవిష్యత్తులో ఎలా ఉంటుంది అంటే మీ ఏజ్ తగ్గుతుందా పెరుగుతుందా, మీ బాధ్యతలు తగ్గుతాయా పెరుగుతాయా, నీకుండేటటువంటి విలువ తగ్గుతుందా పెరుగుతుందా, నీకుండే జ్ఞానం తగ్గుతుందా పెరుగుతుందా, అన్ని మీరే ఆన్సర్ చేయండి. ఇప్పుడు అవకాశాన్ని మనం కాదు తీసుకోలేకపోతే మన అవకాశాన్ని ఇంకొకరు తీసుకుంటారు అనేది నిజం కాదా? ఈ విషయం మీకందరికి తెలియదా? అందరికి తెలిసిందే. కాకపోతే ఎక్కడో మనకే తెలియకుండా మనమే ఎక్కడో కొద్దిగా తాత్సారాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఉద్యోగాన్ని పక్కనోడు తీసుకుంటాడు. కాబట్టి ఇప్పటికి ప్రారంభించినా కూడా 100% జాబ్ కొట్టచ్చు. ఇందులో భాగంగానే డిఎస్సి కి సంబంధించి 15 గ్రాండ్ టెస్ట్ని ఈ నెల 30వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మీకు అందరికి తెలిసింది ఆదివారం నుంచి. దీన్ని ఆఫ్లైన్ లోను ఆన్లైన్ లోను రెండింటిలోనూ స్టార్ట్ చేస్తాం. ఈ వీడియోలో మీరు ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఏ సబ్జెక్టులు చదవాలి, మీ టైం ఎంత ఉంది, ఒకవేళ మధ్యలో నోటిఫికేషన్ వచ్చేస్తే నువ్వేం చేయాలి, ఎందుకంటే నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇమీడియట్ గా మార్చేస్తా. సమయం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, సమయం తగ్గుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఇంకో రకంగా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన నా దగ్గరకు వస్తుంది. కాబట్టి మిత్రులారా, దీన్ని ప్రారంభించదాను. మీరు కానీ ఇంతవరకు ఒక రౌండ్ కొట్టుంటే అద్భుతంగా 2వ రివిజన్లో భాగంగా నేను ఇచ్చేటటువంటి 105 రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో 100% సిలబస్ కవర్ చేయండి, ఖచ్చితంగా జాబ్ కొట్టండి. ఒకవేళ కొత్తగా ప్రిపేర్ అవుతుంటే నేను అకాడమీ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా బేస్ చేసుకుని ఇవన్నీ తయారు చేస్తున్నా. మీరు కొత్తగా కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్లోకి రావాలనుకున్నా, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా ఏమాత్రం భయపడద్దు. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయి, పుస్తకాలు చదువు. ఒకవేళ కాకపోతే తిరుపతి శ్రీ ప్రజ్ఞ యాప్ డౌన్లోడ్ చేసుకో ఉచితంగా. అందులో 3-in-1 జంబో ప్యాక్ ఉంది. ఆ జంబో ప్యాక్ లో వీడియోస్ చూడు, అక్కడే ఎగ్జామ్స్ పెడతా. ఈ 15 ఎగ్జామ్స్ అక్కడ ఉంటే రాసుకో. లేదా పీడిఎఫ్ నోట్స్ ఉంది, 120 డేస్ పీడిఎఫ్ నోట్స్ ఉంది. అందులో మీరు చాలా అద్భుతంగా నోట్స్ మేమే రాసి పెడుతున్నాం. కొత్త టెక్స్ట్ బుక్లన్నీ ఎతికి పేజ్ టు పేజ్ సెర్చ్ చేసి మీకు అద్భుతమైన నోట్స్ ఇస్తున్నాం. మీరు దాని దగ్గర పెట్టుకొని కూడా మీరు చదువుతూ ఈ ఎగ్జామ్స్ పూర్తి చేయొచ్చు. మరి ఒక అవకాశం నేను చెప్పడం ఏంటంటే, మొదటిసారిగా మీరు చూసేటుకుంటే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో ఉండేటటువంటి వాట్సాప్ లింక్ లో జాయిన్ అయ్యి అక్కడ ఉండేటటువంటి యాప్ లో జాయిన్ అయితే మీకు ఈ సిలబస్ షీట్ కూడా అందులో ఉంటుంది మిత్రులారా. చివరిగా ఒక మాట, మనం స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ రోజు నుంచి అయినా సరే ఒక 100 రోజులు నాకు సమయం కేటాయించండి. అది 90 రోజులు కాబట్టి 100 రోజులు కావచ్చు. ఈ 100 రోజుల్లో నేను ఏం చేస్తానంటే, ప్రతి ఒక్కరికి మీకు అందరికి తెలిసిందే, ఇన్ని డైలీ టెస్ట్లు, ప్రతి రోజు టెస్ట్ లేకుండా అసలు క్లాసే జరగదు. మీ మార్కులు ర్యాంకులు తెలుసుకోకుండా మీరు ఇంటికే వెళ్ళరు. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు కానీ తెలుసుకుంటే, ఇవన్నీ ఈ రోజు మీరు రాసినటువంటి పరీక్షలు, ఇవన్నీ కూడా ఈ రోజు ఇప్పుడు ఉండేటటువంటి స్టూడెంట్స్ రాసినటువంటి పరీక్షలు. దీంట్లో మీకు అందరికి తెలిసిందే, మొదటి ర్యాంకు 47 మార్కులు వచ్చినాయి. మీకు 50 పేజీలు అంటే 50 బిడ్డలతో కూడుకున్నటువంటి పేపర్ మీరు చూస్తారు, 47 మార్కులు వచ్చినాయి. మామూలుగా 50 వచ్చేది. ఈ రోజు ఇంగ్లీష్ రవికుమార్ సార్ చేత ఇంగ్లీష్ జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి అధ్యాపకులు మనకి చాలా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చెప్తున్నారు. దీంట్లో మరి కానీ గమనిస్తే 47 మార్కులకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 45కు సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత 45కు థర్డ్ ర్యాంక్ వచ్చింది, 4th ర్యాంక్ 5th ర్యాంక్, ఇలా మనం మార్కులను చూస్తూ వెళ్తాం. చివరి ర్యాంక్ వైపు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే చివరి ర్యాంక్ 30 మార్కులు కూడా ఉంటుంది. అంటే మీకు బయట సాధారణంగా 30 మార్కులు 50కి వస్తే ఎక్కువనే మీ ఫీలింగ్ మీకు వస్తుంది. నేను చెప్తున్నా మీకు బయట కానీ మీరు కానీ చేసినట్లయితే
యాభైకి ముప్పై ఇస్తే ఎక్కువ అనిపించినా నా దగ్గర చాలా చాలా తక్కువ, నా దగ్గర చాలా చాలా తక్కువ. ఎందుకంటే నేను ఇలా ప్రతిరోజు పేపర్లు చేతిలో పెట్టుకుని ఇలా పిలిచి 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 పేపర్లు ఇచ్చి నీ మార్కులు నీ ర్యాంకులు చెప్పి ఇంటికి పంపిస్తాను. ఇంటికి వెళ్లే వరకు మీకు అదే ఆలోచన ఉంటుంది, ఉద్యోగం సాధించాలి కొట్టాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఒక 100 రోజుల అవకాశం నాకు ఇవ్వండి. మరి ఇక్కడ మీరు 15 గ్రాండ్ టెస్టుల్లో మొదటి గ్రాండ్ టెస్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోబోతాం. ఈ మొదటి గ్రాండ్ టెస్ట్ లో సిలబస్ షీట్ ఇలా ఉంటుంది. ఇందులో మనకు అన్ని సబ్జెక్టులు ఉంటాయి మిత్రులారా, మీకు అందరికి తెలిసిందే. దీంట్లో అన్ని సబ్జెక్టులు ఇందులో మనం పొందుపరచు ఉంటాం. ఇందులో భాగంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే మొదటి దాంట్లో జీకే కరెంట్ అఫైర్స్ ఉంది. జీకే కరెంట్ అఫైర్స్ లో ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు నూతన జిల్లాల సమాచారంతో పాటు మే నెలలో జరిగిన 2023 మే నెలలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని మీరు చదువుకోవాలి. ఒకవేళ మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో మీరు కానీ ఫాలో అయ్యేట్టుకుంటే ఇంకా ఈజీ. మే నెల ఓపెన్ చేస్తారు, మే నెలలో మనం పెట్టినటువంటి వీడియోస్ అన్ని చూస్తారు. అది కాకుండా జనరల్ టాపిక్ చిన్న చిన్నవి టెక్స్ట్ బుక్ లో ఉండేటివి చదువుకుంటారు, రెడీ అవుతారు అంతే. అదే రకంగా మీరు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీలోకి వచ్చారనుకుందాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ మీరు పెరుగుదల వికాసము పరిపక్వత వికాస నియమాలు మానవ వికాస దశల గురించి చదవాల్సి వస్తుంది. మీరు ఏ పుస్తకమైనా చదువుకోండి, ఒకవేళ మీకు ఎక్కడా సాధ్యపడకపోతే సైకాలజీకి మనకు అదే రకంగా విద్యా దృక్పథానికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాల్ని అన్ని తెలుగు అకాడమీల్లో ఉండేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని వడపోసి ఏ పుస్తకము చదవాల్సిన అవసరం లేకుండా మనం తయారు చేస్తాం. రిమైనింగ్ అన్ని మెటీరియల్ కూడా ఒక 10 రోజుల్లో మనం పూర్తి చేస్తున్నాం. సెట్ ప్రతి ఒక్కరికి అడిగిన వాళ్ళందరికీ ఇంటికి పంపించబోతున్నాం. ఈ ఒక 2 పుస్తకాల్లో మీరు దాన్ని ఫాలో అయితే మనం పేజ్ నెంబర్ కూడా ఇచ్చాం చూడండి. ఈ పేజ్ లో 1వ పేజ్ నుంచి 31 వరకు చదవడం ఇచ్చాం. మరి ఎవరైనా 3-in-1 జంబో బ్యాగ్ గాని తీసుకుని ఉంటే మీరు ఏం చేస్తారు, అక్కడ ఈ ఎగ్జామ్ అప్లోడ్ అవుతుంది కదా, అక్కడ మీరు ఒకసారి చూస్తే 1 నుంచి 8 వీడియోలు చూస్తే సరిపోతుంది. ఒకసారి మీకు ఎంత క్లారిటీ చెప్తున్నాను చూడండి, 1 నుంచి 8 వీడియోస్ కానీ మీరు తీసుకోగలిగితే అద్భుతంగా ఇక్కడ మీకు సరిపోతుంది. ఇది మనం గమనించాల్సింది. అదే రకంగా మనకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి విద్యా దృక్పథాల గురించి మాట్లాడితే విద్య అర్థము నిర్వచనాలు విద్యా ధ్యేయాలు భారతదేశ విద్యా చరిత్ర చార్వాక జైన విద్యలో ఉండేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోబోతాం. ఇందులో ఉండేటువంటి అంశాలను మనం కానీ తీసుకున్నట్లయితే మధ్యయుగ కాలంలో విద్యా విధానం ఇస్లాం విద్యలో ఉండేటువంటి అంశాల గురించి మనం చెప్పుకుంటాం. ఈ నా పుస్తకాన్ని మీరు చదివేటుకుంటే 1 నుంచి 21 పేజీలు చదవాల్సి ఉంటుంది. 1వ పేజీ నుంచి 21 పేజీలు చదివితే సార్ ఏ పుస్తకాలు మీరు తిరగజేద్దండి, ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అదే మన యాప్లో మీరు కానీ చూడాలనుకుంటే నా వీడియోస్ 1 నుంచి 5 వీడియోస్ పేజ్ అయితే 1 నుంచి 21 పేజీ వరకు 1 నుంచి 5 వీడియోస్ చదవండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే మేజర్ టాపిక్లు కొన్ని ఉంటాయి, మీరు బాగా గమనించండి. మేజర్ టాపిక్లు ఉంటాయి, ఆ మేజర్ టాపిక్ లో మనకు జీకే కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అదే రకంగా ఇందులో ఉండేటువంటి అంశాలు తీసుకున్నట్లయితే సైకాలజీ పిఏఈ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు మేజర్ పాయింట్లు. సోషల్కి వచ్చిన తర్వాత 4 పాయింట్లు ఉంటాయి కాబట్టి ఇంత వెయిటేజ్ ఉంటుంది కాబట్టి దానికి కావాల్సిన సమయాన్ని మనం ఇద్దాం. రోజులో మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నా కూడా 12 నుంచి 14 గంటలు మీరు ప్లాన్ చేయాల్సిందే. 12 నుంచి 14 గంటలు మనం ప్లాన్ చేయాల్సిన దాంట్లో ఏమాత్రం ఇబ్బంది లేదు. అందులో జీకే ఉంది, సైకాలజీ ఉంది, పిఏఈ ఉంది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్ ఉంది, సోషల్ ఉంది, ట్రై మెథడ్ ఉంది. 9 సబ్జెక్టులు మీరు కవర్ చేయాలి. 9 సబ్జెక్టులు మనం కవర్ చేస్తే 1.5 గంట వేసుకుంటే కూడా నీకు 14 గంటలు రమారమకు వస్తుంది. అప్పుడు 100% నీకు జాబ్ వస్తుంది, ఏమాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో వీడియో చూసేసి నువ్వు పరీక్ష రాస్తే కూడా నువ్వు చాలా గెయిన్ చేసుకోగలవు. ఎందుకంటే ఇవి సాధ్యం లేదనుకుంటే 120 డేస్ మనకు సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ కూడా చేయొచ్చు. అదే రకంగా తెలుగు తీసుకున్నాం, ఎందుకంటే ఈసారి తెలుగు కూడా మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది, తెలుగు ఇంగ్లీష్ కూడా. మామూలు పోస్టులు కానీ ఇప్పుడు ఉండేది మీకు, రమారమగా చూస్తే 16,000 పోస్టులు అంటున్నారు, ఇంకా ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కాదు. కాబట్టి తెలుగులో మనం తీసుకున్నట్లయితే మనకు వీడియోలో 1 నుంచి 5 వీడియో చూడమన్నాం చాలు. 1 నుంచి 5 వీడియోలు చూడొచ్చు, లేదా మీకు ఇక్కడ ఉండేటువంటి టాపిక్స్ ఏ పుస్తకంలో చదువుకున్న పర్లేదు. ఇంగ్లీష్ లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఇచ్చాం, అది మనకు ఇంగ్లీష్ లో 1 నుంచి 6 వీడియోలు చూస్తే చాలు. ఆ 6 వీడియోల్లో ఉండేటటువంటి అంశాలని మీరు ఇందులో మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. అదే రకంగా మ్యాథ్స్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ లో సాంఖ్యక శాస్త్రము, ఈ సాంఖ్యక శాస్త్రానికి సంబంధించిన 1 నుంచి 9 వరకు వీడియోలు మీరు చూడొచ్చు అద్భుతంగా. 1 నుంచి 9 వరకు వీడియోలు చూసి దాన్ని మీరు క్యాచ్ చేయొచ్చు, ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. సైన్స్ లో ఈసారి మనం ఫిజిక్స్ ఈబిఎస్ 2 ఇచ్చాం. అదే రకంగా 6th క్లాస్ లో ఉండేటటువంటి ఫిజిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత మనం మీరు గమనిస్తే అయస్కాంతంతో సరదాలు,
అదే రకంగా మీరు అయస్కాంతంతో సర్దాలు అనేటటువంటి టాపిక్ తో పాటు మనకు చలనము మరియు దూరాలు కొలతలు సిక్స్త్ క్లాస్ లో ఉండేటటువంటి రెండు ఇచ్చాం ఈవిఎస్ పార్ట్ కూడా మనకు ఇంపార్టెంట్ కాబట్టి మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతిలో ఉండేటటువంటి అందమైన కుటుంబము 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 వలసలు రిలేటెడ్ టాపిక్ గమనించండి మూడులో ఉండేది నాలుగులో ఉండేది ఐదులో ఉండేది ఈ మూడు అంశాలను మీరు చదివేయవచ్చు ఎందుకంటే దీని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేనే లేదు ఆ తర్వాత మనకు జాగ్రఫీ మనం తీసుకున్నాం జాగ్రఫీలో మనకు సిక్స్త్ క్లాస్ గ్లోబు భూమికి నమూనా సౌర కుటుంబము పటాల ద్వారా అధ్యయనము మనం ఎక్కడ ఉన్నాం ఇది ఫోర్త్ క్లాస్ లో ఉంది సిక్స్త్ క్లాస్ లో ఉంది సెవెంత్ క్లాస్ లో ఉంది అన్ని న్యూ బుక్స్ ఏ చదవాలి ఇది మనకు సోషల్ సంబంధించి ట్రైమెటర్ సంబంధించినటువంటి దాంట్లో మొదటిగా విజ్ఞాన శాస్త్ర స్వభావంతో మనం స్టార్ట్ చేయబోతున్నాం మన యాప్ లో చూస్తే ఒకటి నుంచి తొమ్మిది వీడియోలు ఉంటాయి ఒకటి నుంచి తొమ్మిది వీడియోలు చూస్తే ఇది మనకు ఫిల్ఫిల్ అవుతుంది దీంతో అద్భుతంగా మీరు ఈ యొక్క ఈ గ్రాడ్యుయేషన్ మనం పూర్తి చేయొచ్చు చూడండి ఒక్కసారి మీకు రెండు రకాల అవకాశాలు ఇస్తున్నా మీరు ఇంతకు ముందు బాగా చదువున్నా మాతో ఈ రోజుల్లో 100% గెయిన్ అవుతారు ఏమి చదువుకుపోయినా బాధపడదు ఇప్పుడు నాతో కలిసిరా 100% నీకు జాబ్ కొట్టించే బాధ్యత నాది అవకాశం ఉంటే ఆఫ్లైన్కి వస్తే అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీకి వస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ